Welcome to our channel. By the way, this is Praveen working at Indian Railways in non-technical popular category. So, Railway Group D exam crack jese vidanga notes anedi prepare cheyadam jarigindi. Deenikala kaaranam enti ante Railway Group D exam nenu modat nundi cheptune unna single paper easy ga crack jese exam ganaka takkuva chadivi తక్కువ టైంలో తక్కువ చదివి క్రాక్ చేయొచ్చు అనే ఆలోచనతో ఈ మెటీరియల్ అనేది రాయడం జరిగింది. మీరు ప్రతిసారి ఒక బుక్ తీసుకున్నట్లయితే, ఏదైనా స్టాండర్డ్ ఆథర్డ్ బుక్, అందులో గ్రూప్ వన్ లెవెల్ ఉంటుంది లేదా గ్రూప్ టూ లెవెల్ ఉంటుంది, అన్ని రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతిసారి ఆ బుక్ మొత్తం మనం చదవలేం కనుక అందులో రైల్వేకి ఏది అవసరమో అది మనం రాయడం జరిగింది. అందులోనూ గ్రూప్ డికి ఏది ఎక్కువ అవసరమో అది మనం రాసి పీడిఎఫ్గా చేయడం జరిగింది. సో గ్రూప్ డి క్రాక్ చేయాలనుకునే ప్రతి ఒక్కరు తప్పక తీసుకోవాల్సిన నోట్స్ ఇది. తీసుకోవడానికి ముందు మీరు మన ఛానల్లో పెట్టిన క్లాసెస్లో ఏవేని ఒక పది, ఒక ర్యాండమ్గా ఒక 10 వీడియోస్ చూడండి. మీకు ఇష్టం ఉన్నాయి క్లాసెస్కి సంబంధించి, అవి చూసిన తర్వాత మీ యొక్క హార్ట్కి ఎస్, ఇవి రైల్వే పర్పస్లోనే ఉన్నాయి, ఎస్ మాకు గ్రూప్ డి క్రాక్ చేసే విధంగానే ఈ క్లాసెస్ ఉన్నాయి అని మీ మనసు చెప్పినాకనే పీడిఎఫ్ తీసుకోండి. ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అండ్ నోట్స్ ఏ విధంగా అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం క్లియర్గా. జనరల్ సైన్స్ చూసినట్లయితే మొదటగా 226 పేజెస్ రూపంలో రాయడం జరిగింది. ఈ విధంగా మీరు ప్రింట్ తీసుకొని చదవచ్చు, చదవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండానే నా యొక్క నోట్స్ అనేది ఉంటుంది. అంటే క్లియర్గానే రాశాను, పెద్దగా గజిబిజి కూడా ఏముండదు, రైటింగ్ మీకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంది 226. వన్స్ ఈ 226 పేజెస్ కంప్లీట్ అయిపోయాక సైన్స్ థీరీ పీడిఎఫ్ అని ఉంటుంది 276 పేజెస్లో. ఇవి ఒకసారి చదవండి, రెడ్ కలర్ లైన్స్ కొట్టిన ఉన్నాయి కదా సెంటెన్సెస్, అవి ఒకసారి చదవండి. ఇక్కడ పైన రైట్ మార్క్ కొట్టాను, అవి చదవడానికైతే ప్రయత్నం చేయండి. ఓకే, అవి కంప్లీట్ అయిపోయాక మాత్రమే ఈ 276 పేజెస్ పీడిఎఫ్ ఓపెన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సైన్స్ తర్వాత సోషల్ కనుక చూసినట్లయితే పాలిటీలో 80 పేజెస్ రూపంతో రాయడం జరిగింది. ఇంత క్లియర్గా చాలా నీట్గా గ్రూప్ డి క్రాక్ చేసే విధంగా రాయడం జరిగింది. గమనించాలి, పాలిటీ 80 పేజెస్ అండ్ హిస్టరీ అండ్ జాగ్రఫీ 114 పేజెస్ రూపంలో రాయడం జరిగింది. సో ఈ విధంగా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది మీకు, ఎక్కడ మీకు ఎలాంటి డౌట్ లేకుండా చాలా నీట్గా శ్రద్ధగా రాయడం జరిగింది. కనుక క్లియర్గా చూడండి, ఈ విధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే జీకే, జీకే ఒక 40 to 50 టాపిక్స్ రైల్వే బేస్ మీద గ్రూప్ డి బేస్ మీద రాయడం జరిగింది. దయచేసి గమనించాలి. అండ్ ఈ విధంగా మనకి ఎయిర్పోర్ట్స్ కానీ లేదా డ్యాన్స్ ఫార్మ్స్ కానీ, క్యాపిటల్ సిటీస్ కానీ, బ్యాంకింగ్స్ కానీ అండ్ ఇంకా చాలా ఉన్నాయి. ఓకే, డ్యాన్సెస్, పార్కులు, నేషనల్ పార్కులు, డ్యామ్స్, ఓకే ఎవరు ఆవిష్కరణలు, హెడ్ క్వార్టర్స్, ఇవన్నీ కూడా చాలా నీట్గా రాయడం జరిగింది, గమనించాలి. అండ్ నేమ్స్ మాత్రం ఇంగ్లీష్లో రాశాను అక్కడక్కడ, ఎందుకంటే పర్సన్ నేమ్స్ కావచ్చు, ప్లేస్ నేమ్స్ కావచ్చు ఇంగ్లీష్లో రాయడం జరిగింది. రిమైనింగ్ అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. వర్డ్ మాత్రం ఇంగ్లీష్లో రాశాను, సెంటెన్సెస్ ఏవి ఉన్నా కానీ మీకు అవన్నీ కూడా తెలుగులోనే ఉంటాయి. ఇవి 126 పేజెస్ రూపంలో మీకు జీకే అనేది రాయడం జరిగింది. నెక్స్ట్ అరిథ్మెటిక్ 500 మోడల్స్తో 300 పేజెస్ రూపంలో రాయడం జరిగింది. నెంబర్ సిస్టమ్, పర్సంటేజెస్, బోర్ స్ట్రీమ్స్, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఏరియా పెరిమీటర్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా, ప్రాఫిట్ లాస్, డిస్కౌంట్, ఏజెస్, యావరేజెస్, వర్క్ టైం వేజెస్, స్పీడ్ టైం డిస్టెన్స్, రేంజ్ పైప్ సిస్టమ్, హెచ్సిఎఫ్ఎల్ సిమ్, ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్, రేషియోస్ అండ్ ప్రొపర్షన్, ఇంకా ఎక్స్ట్రా మోడల్స్ కూడా రాయడం జరిగింది. 500 మోడల్స్, 300 పేజెస్ రూపంలో. సో ఈ విధంగా ఉంటుంది మీకు. పైన ఇంగ్లీష్ క్వశ్చన్ ఉంటుంది, కింద తెలుగు క్వశ్చన్ ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ యూనిట్ మాత్రమే ఇంగ్లీష్లో రాశాను అనుకుంటా, రిమైనింగ్ అంతా కూడా మీకు ఉంటుంది. సో ఈ 500 మోడల్స్ మీరు నేర్చుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఎలాంటి మోడల్ అయినా చేయొచ్చు ఫస్ట్. కాకపోతే మీకు ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే, స్టెప్స్ ఏమైనా డైరెక్ట్ చేసిండా అనిపిస్తే, దానికి సంబంధించిన క్లాసెస్ అన్నీ చేశాను అరిథ్మెటిక్ చూడండి. ఓకే, సో నా ఛానల్లో మ్యాథ్స్ క్లాసెస్ కంప్లీట్గా కూడా బట్టి బట్టే విధంగానే వేరే తీరుగానే ఉండవు, చాలా జనరల్ బేస్ మీదనే మీకు కనిపిస్తూ ఉంటాయి, కనుక ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా 300 పేజెస్ రూపంలో మనకి కనిపిస్తూ ఉంది. అవి 200, ఇవి 100 పేజెస్. ఓకే, సో ఈ విధంగా మీకు
చాలా నీట్గా గ్రూప్ డి క్రాక్ చేసే విధంగా రాయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్ ప్రాబ్లమ్స్. ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కనుక మనం చూసినట్లయితే సుమారు 150 ప్రీవియస్ ఇయర్ అంటే మల్టిపుల్ టైమ్స్ అడిగిన బిట్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా 90 పేజెస్ రూపంలో రాయడం జరిగింది. ఈ విధంగా మీకు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అనేది కూడా మీకు అందించడం జరిగింది. సో దీని తర్వాత మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్ 2019, 2020, 2021 డిసెంబర్ వరకు మాత్రమే 2021 డిసెంబర్ వరకు మాత్రమే 300 పేజెస్ రూపంలో మీకు రాయడం జరిగింది. అయితే గమనించండి, ఇక్కడ స్పోర్ట్స్ అండ్ అవార్డ్స్ అక్కడక్కడ ఇంగ్లీష్లో ఉంటాయి, రిమైనింగ్ అంతా కూడా తెలుగులోనే ఉంటుంది. ఎందుకంటే స్పోర్ట్స్ అవార్డ్స్లో నేమ్సే కనుక ఇంగ్లీష్లో రాశాను, ఇక్కడ చూడండి సపోజ్ నోబెల్ కనుక చూసినట్లయితే ఇంగ్లీష్లో. సో రిమైనింగ్ అంతా కూడా మీకు తెలుగులోనే అందించడం జరిగింది. ఓకే, 2019, 2020, 2021 డిసెంబర్ వరకు. అయితే గమనించాల్సింది ఏంటి అంటే మీరు చదివేది 2019 స్కిప్ చేసేయండి కంప్లీట్గా, 2021 చదవండి, 2022 చదవండి. ఈ రెండు చదివాక మీకు ఇంకా టైం ఉన్నట్లయితే మాత్రం 2020 చదవండి, కానీ 2019 అసలు టచ్ే చేయకండి. ఓకే, సో ఇది 2021 డిసెంబర్ వరకు అవైలబుల్గా ఉంది. ఆ తర్వాత క్లాసెస్ మనం చేసుకున్నా మీరు చూసుకోవచ్చు ఒకసారి. అండ్ నెక్స్ట్ రైల్వేలో అలసిపోతున్న ప్రశ్నలన్నీ సుమారు 25 క్లాసెస్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్. 1500 బిట్స్ అనేది పొందుపరచడం జరిగింది. ఇందులో 700 to 750 మనకి సైన్స్, ఓన్లీ సైన్స్ మీదనే రాయడం జరిగింది. రిమైనింగ్ 750 బిట్స్ మనకి సోషల్ అండ్ జీకే కంబైన్డ్గా రావడం జరిగింది. ప్రతి ప్రశ్న కూడా ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న, రైల్వేలో ఎన్నోసార్లు అడిగిన ప్రశ్న ఇది. సో ఈ విధంగా మీకు క్లియర్గా రాయడం జరిగింది. ఓకే, సుమారు ఎన్ని పేజెస్ అంటే మీకు 30+ ఇవి 200 పేజెస్ రూపంలో. సో చూడండి, రైల్వేలో అలసిపోతున్న ప్రశ్నలని మనం క్లాసెస్ కూడా చెప్పుకోవడం జరిగింది ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో బిట్స్, ప్రీవియస్ బిట్స్ అనేది 100 పేజెస్ రూపంలో రాయడం జరిగింది. ఈ విధంగా ఇంగ్లీష్లో ఉంటాయండి ఇవి. సో మీకు పెద్దగా అర్థమవుతుంది, తెలుగు మీడియం వాళ్ళకి కూడా చాలా వరకు క్వశ్చన్స్ ఇందులో అర్థమవుతూనే ఉంటాయి, కనుక పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. అండ్ రీజనింగ్ రాయడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే రీజనింగ్లో ఆ క్వశ్చన్ ఫార్మేషన్ చాలా లెంతీగా ఉంటుంది, అంత టైం తీసుకొని రాయడం అనేది అది సెట్ అవ్వలేదు. అండ్ వర్బల్ నాన్ వర్బల్ కనుక అంటే డయాగ్రామ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి, కనుక అంత టైం అయితే తీసుకోలేకపోయాను. సో 125 పేజెస్ రూపంలో కొన్ని మోడల్స్ మాత్రమే, కొన్ని టాపిక్స్ మాత్రమే రాయడం జరిగింది. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే రీజనింగ్ చదవకపోయినా పర్లేదు, కానీ మెటీరియల్ మనం చదివి రీజనింగ్ మీకు నచ్చిన బుక్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే అర్హన్ సిరీస్ తీసుకోండి, తెలుగు మీడియం అయితే పుప్పల సంథింగ్ ఒక బుక్ ఉంది ఆ బుక్ తీసుకోండి, లేదా మీకు ఏ కన్వీనియంట్ అనిపిస్తే రీజనింగ్లో ప్రాబ్లం ఏం లేదు, అది ప్రిపేర్ అవ్వండి. రీజనింగ్ ప్రిపేర్ అయ్యి మన మెటీరియల్ చదివి నేనేమైనా క్లాసెస్ పెట్టినప్పుడు ఒక లుక్ వేసినట్లయితే మీరు డెఫినెట్గా ఇండియన్ రైల్వేలో గ్రూప్ డి ఎంప్లాయ్ అయితే అవుతారు, అందులో ఎలాంటి సందేహం లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, రైల్వేస్లో గ్రూప్ డి ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు, మినిమం నాలెడ్జ్తో కూడా గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు. చాలా బేసిక్ మోడల్ క్వశ్చన్సే అడుగుతూ ఉంటారు మీరు ఎగ్జామ్ క్రాక్ చేయడానికి. ఓకేనా, సో ఏదో క్వశ్చన్ పేపర్లో ఒక 5-10 మనకు రాణి అవపడ్డంత మాత్రాన దాన్ని పెద్దగా ఊహించుకోకండి, గ్రూప్ డి ఎగ్జామ్లో బేసిక్ లెవెల్లోనే అడుగుతూ ఉంటారు, కనుక ఈజీగా క్రాక్ చేయొచ్చు. తీసుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన పని టెలిగ్రామ్ యాప్లో ఈ నెంబర్ సేవ్ చేసుకోండి, 9133274342, 9133274342 అని నెంబర్ సేవ్ చేసుకోండి. ఫస్ట్ సేవ్ చేసుకున్నాక కొన్నిసార్లు +91 అని యాడ్ చేస్తేనే సేవ్ అయితే మన టెలిగ్రామ్ చూపెడుతుంది, లేకపోతే చూపెట్టట్లేదంట. సో +91 లేదా ఆ విధంగా సేవ్ చేసుకున్నాక మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ నాకు 200 రూపాయలు సెండ్ చేసి ఆ స్క్రీన్షాట్ కనుక సేమ్ నెంబర్కి నాకు టెలిగ్రామ్లో పంపించినట్లయితే మీకు నేను మెసేజ్ చూసిన వెంటనే మీకు నోట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఓకే, కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు నోట్స్ సెండ్ చేయడం, ఎందుకంటే కొద్దిగా వర్క్లో ఉండో లేకపోతే ఏదో కొన్ని కారణాల వల్ల, బట్ నైట్లో పైన నేను మ్యాక్సిమం 99.99% నేను పంపిస్తాను, అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరు, ఎందుకంటే ప్రతిసారి మనం బుక్కులు మొత్తం చదవలేం కనుక, అవి ఏం చదవాలో అవే మీరు
నేను రాశాను, అవి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు తప్పక క్లాసెస్ ఫాలో అవ్వండి. ఓకే, చాలామంది క్లాసెస్ అయితే ఫాలో అవ్వడం లేదు, క్లాసెస్ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. కాస్ట్, అరిథ్మెటిక్, సైన్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్, ప్రీవియస్ ఇయర్ బిట్స్, ఫిజిక్స్ ప్రాబ్లమ్ అన్నీ కూడా కేవలం 200 రూపీస్కి మాత్రమే అందించడం జరుగుతూ ఉంది. సో ఇవంతా చదవాలన్నా కానీ మీకు మినిమం 1 మంత్ అయితే పడుతుంది. కనుక ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడే చూద్దామనే ఆలోచన కాకుండా తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.